పీపి పురుగు వదలు చేతు శుభ్రచురు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం వడ ప్రిపేర్ చేస్తున్నాం కదండి, అవి మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఎంతవరకు డీప్ ఫ్రై అయ్యాయో ఇప్పుడు చూద్దామండి. విశాలక్ష్మి గారు, చాలా రెడ్ కలర్ లో వేగిపోయాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి, చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు గార్నిష్ చేస్తారండి. కొంచెం కొత్తిమీర పుదీనాతో గార్నిష్. ఇవి మనం స్పైసీగానే చేస్తాం కాబట్టి వీటి స్వీట్ చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేస్తే బాగుంటాయి. పుట్టిగా కూడా తినచ్చు. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ. చూసారు కదండి వడ ఎలా తయారు చేయాలో. ఎంతో ఈజీగా ఫాస్ట్గా ఈ డిష్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి చాలా నచ్చే ఐటమ్ అండి. దీన్ని మనం సాస్తో కానీ స్వీట్ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, బియ్యం, పెసరపప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిగడ్డలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వడ తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బియ్యం ఈ నాలుగింటిని సమపాళ్ళలు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఈ మూడింటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రుబ్బి పెట్టుకున్న పిండి ముద్దలో మసాలా ముద్దని, కొత్తిమీర, పుదీనా వేసుకుని తగినంత ఉప్పు వేసి వడ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనెని బాగా కాగనివ్వాలి. రెడీగా చేసి పెట్టుకున్న మిశ్రమంతో వడలాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే వడ తయారవుతాయి. వడ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటెం తోటకూర పులుసు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. లోకల్ కిచెన్.